మేషరాశి. కొన్ని కార్యాలు సమయానుసారం పూర్తి కాగలవు. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. వాహన సౌఖ్యం, నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారస్తులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు విధి నిర్మాణాలు, అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విశేష లాభదాయకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో స్వల్ప అస్వస్థత, ఆకస్మిక ప్రయాణాలు. వృషభరాశి. చిత్ర విచిత్ర సంఘటనలు, విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. అనుకున్న కార్యాలు విజయపథంలో సాగుతాయి. మీరు చెప్పిందే శాసనంగా నిలుస్తుంది. రచయితలకు మంచి గుర్తింపు లభించే సమయం. అవసరాలు తీరడమే కాకుండా పొదుపు కూడా చేసే విధంగా రాబడి ఉండొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, వైద్యులకు మరింత సానుకూలత ఉంటుంది. వీరికి విజయాలు వెన్నంటి ఉంటాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు, వారాంతంలో వృధా ఖర్చులు, ప్రయాణాల్లో అవాంతరాలు. మిథున రాశి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురైనా లెక్కచేరు. ముఖ్యమైన కార్యాలు కొంత నిదానిస్తాయి. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఇంతకాలం పడిన కష్టం కొంత ఫలిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యాపారులు కొంతమేర లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. షేర్ల విక్రయాల్లో స్వల్పంగా లాభాలు అందుతాయి. వారం మధ్యలో బంధువుల కలయిక, వస్తులాభాలు, ఆహ్వానాలు అందుతాయి. కర్కటక రాశి. నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. మీకు సమస్యలు సృష్టించిన వారిని సైతం ఆదరిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందే సూచనలు. వాహనాలు, గృహం కొనుగోళ్ళు, అవాంతరాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సమాజ సేవ కార్యక్రమాలు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను స్వయం శక్తితోనే పూర్తి చేస్తారు. చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తాయి. అందరిలోనూ మీ మాటే నెగ్గుతుంది. వ్యాపారస్తుల శ్రమ ఫలిస్తుంది. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు సత్తా చాటుతారు. షేర్ల విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వారం ఆరంభంలో ప్రయాణాలు వాయిదా, శారీరక రుగ్మతలు. సింహరాశి. చిరకాల ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు క్రమేపీ తొలగుతాయి. రాబడికి లోటు లేకుండా గడుస్తుంది. అప్పులు కూడా తీర్చే అవకాశం. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఆపదలో ఉన్నవారికి సైతం చేయూతనందిస్తారు. తండ్రి తరఫు వారి నుంచి ధన లేదా ఆస్తి లాభ సూచనలు. నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది. వ్యాపారస్తులకు ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. షేర్ల విక్రయాల్లో లాభాలు, వారాంతంలో దుబారా వ్యయం, దూర ప్రయాణాలు, స్వల్ప అస్వస్థత. కన్యరాశి. చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా సాగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మరింత ఆనందంగా గడుపుతారు. మీ కృషి, పట్టుదలను కుటుంబ సభ్యులు మెచ్చుకుంటారు. విద్యా అవకాశాలు మరింత పెరిగే సూచనలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, న్యాయవాదులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు. వారాంతంలో శారీరక రుగ్మతలు, దూర ప్రయాణాలు. తులరాశి. చిన్ననాటి స్నేహితులతో మంచి చెడ్డ విచారిస్తారు. ముఖ్యమైన కార్యాలయాల్లో అవాంతరాలు తొలగుతాయి.
ఒక సంఘటన లేదా సమాచారం ఆకట్టుకుంటుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు లభించే సమయం. మీ ఆశయాల సాధనలో ఒక ముఖ్య వ్యక్తి సహకరించే వీలుంది. మీ అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. భూ వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. వ్యాపారులు దక్కిన లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించొచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు, షేర్ల విక్రయాల్లో లాభాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు, కుటుంబంలో కొన్ని సమస్యలు. వృశ్చిక రాశి. నూతన విద్యా అవకాశాలతో విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సాహస కార్యాల్లో పాల్గొంటారు. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుని సత్తా చాటుకుంటారు. మీ భావాలు, ఆశయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఉద్యోగార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన, గృహ యోగాలు కలిగే సూచనలు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. వారారంభంలో శారీరక రుగ్మతలు, స్నేహితులతో వివాదాలు. ధనుర్రాశి. మీకు నచ్చిన తీరులోనే ముందుకు సాగుతారు. ఎవరి ఆదేశాలను లెక్క చేయరు. ప్రముఖులు పరిచయమవుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయకుండా విశ్రమించరు. అదనపు ఆదాయం సమకూరే సమయం. అందరిలోనూ మీ సత్తా, నైపుణ్యం ప్రదర్శిస్తారు. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం ఒక సమాచారంలో విద్యార్థులకు కొండంత ఊరటనిస్తుంది. వ్యాపారస్తులు అందిన లాభాలతో ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులకు విశేష ఆదరణ అవకాశాలు దక్కుతాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు అందుతాయి. వారాంతంలో దూర ప్రయాణాలు, ఖర్చులు పెరుగుతాయి. మకర రాశి. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. అవసరాలు పెరిగినా తగినంతగా ఆదాయం సమకూరే అవకాశముంది. బంధువర్గంతో విభేదాలు తీరి ఊరట చెందుతారు. మీ పట్ల కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు రావచ్చు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. కొన్ని ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. షేర్ల విక్రయాల్లో లాభాలు అందుతాయి. వారారంభంలో ఖర్చులు, అనుకోని ప్రయాణాలు. కుంభరాశి. చీటికి మాటికి వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో సర్దుబాటు చేసుకుంటారు. వాహన, గృహ యోగాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు పురస్కారాలు అందుతాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వారారంభంలో అనుకోని ప్రయాణాలు, శారీరక రుగ్మతలు. మీనరాశి. కొన్ని కార్యక్రమాల్లో అవంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రేమానురాగాలతో బంధువులు పులకరిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం, సమాజ సేవలో భాగస్వాములవుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగార్థుల యత్నాలు సఫలం. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అస్వస్థతకు గురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరిగే అవకాశం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు నూతన ఉత్సాహం. షేర్ల విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వారాంతంలో ఖర్చులు, ఇంటిలో సమస్యలు.